Samsung Galaxy A7 Lite Tab 8.7 inches. This tab is SMT220. SMT220 model number word. SMT220. This model is $688,000. మీరు ఎవరైనా అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 మోడల్ నెంబర్ SM220 అని కొట్టండి, అది ఎంత ధర ఉందో మీరు చూడండి. నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు నేను చెక్ చేస్తే అమెజాన్ వారు ఏం చెప్తా ఉన్నారు, ఈ ట్యాబ్ ధర ఎంత అని చెప్తా ఉన్నారు, 11,999 రూపాయలు అండి. 11,999 రూపాయలు. మన జగన్ రెడ్డి ఎంత కొన్నాడండి, 13,262 రూపాయలు కొన్నాడు. అంటే ఇక్కడే మనకి 1,263 రూపాయలు తేడా కనపడతా ఉంది కదా. ఇప్పుడు అమెజాన్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్లు ఏం చెప్తా ఉన్నాయి, మీరు ఇవాళ జగన్ రెడ్డి ఏదైతే పిల్లలకి పంచిపెడతా ఉన్నారో ట్యాబులు, అదే మోడల్ ట్యాబు. మీరు ఒక్క ట్యాబ్ కావాలంటే మేము 11,999 రూపాయలకి ఇచ్చేస్తాం, దాని ఎంఆర్పి ధర 14,500, మేము 17% డిస్కౌంట్ ఇచ్చి మేము అమ్ముతామని చెప్తా ఉన్నారు. కానీ ఈయన గారు దానిని 13,262 రూపాయలు కొన్నాడు. ఇప్పుడు ఒక్క ట్యాబ్కే వాళ్ళు ఒక్కొక్క ట్యాబ్ మీద 1,263 రూపాయలు తగ్గిస్తే 518,000 ట్యాబ్లు కొంటానండి ఆర్డర్ ఎవరన్నా ఇస్తానంటే ఇంకెంత తగ్గిస్తారండి. ఒక్క ట్యాబ్కి 1,200 తగ్గిస్తా ఉన్నాడు 1,250 రూపాయలు. 500,000 ట్యాబ్లు కొంటానయ్యా రేటు ఇవ్వమనంటే కనీసం దాని మీద ఇంకొక 3,000 అన్నా తగ్గించాలి కదా. అంటే హీనపక్షంగా ఒక 9,000 రూపాయలకి దొరికేటటువంటి ట్యాబ్ని ఈయన గారు 13,262 రూపాయలు కొన్నాడు. అంటే దాదాపుగా ఈ ఒక్క డీల్లోనే ఈ 518,740 ట్యాబ్లకు గాను కనీసంగా 221 కోట్ల రూపాయలు మింగేశాడు జగన్ రెడ్డి. ఎంతండి, 221 కోట్లు. ఇది ఎలా జరిగింది ఈ స్కామ్ అంటే, ముందుగానే ఈ మోడల్ ఫిక్స్ అయిపోయారు. ఈ 8.7 ఇంచెస్ సామ్సంగ్ గెలాక్సీ A7 లైట్ ట్యాబ్నే కొనాలి అని ముందుగానే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వీళ్ళు అదే మోడల్ మీద పట్టుబట్టారు. 8.7 ఇంచెస్ మోడల్ మీద పట్టుబట్టారు. ఆ విషయం మనకి ఎలా తెలిసింది, జుడిషియల్ ప్రివ్యూ. ఇప్పుడు 100 కోట్లు పైబడేదో రివర్స్ టెండరింగ్ అది ఇది జుడిషియల్ ప్రివ్యూ అన్నాడు కదా. జుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళినప్పుడు జుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో నేను డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసి నేను చెప్తా ఉన్నా, జుడిషియల్ ప్రివ్యూకి టెండర్ డాక్యుమెంట్ వెళ్ళిన సందర్భంలో అనేక కంపెనీల వాళ్ళు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది 17 August 2022 డాక్యుమెంట్ అండి, డేటెడ్. ఈ జుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళినప్పుడు అనేక కంపెనీల వాళ్ళు ఏం అభ్యంతరాలు లేవనెత్తారు, పేజ్ నంబర్ 7, పాయింట్ నంబర్ 3.1, SVS టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళు ఇదే అంశాన్ని లేవనెత్తారు. మీరు 8.7 ఇంచెస్ ఆర్ హైయర్ అని చెప్పి క్లాస్ పెట్టారు, దానిని 8 ఇంచెస్ ఆర్ హైయర్ కింద మీరు మార్చాలి. ఎందుకంటే 8.7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఈజ్ యునీక్ అండ్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ విత్ ఓన్లీ 1 బ్రాండ్ అండ్ కస్టమర్స్ విల్ నాట్ గెట్ బెస్ట్ ప్రైస్. ఈ 8.7 ఇంచెస్ అనే మోడల్ కేవలం ఒక్క బ్రాండ్ సామ్సంగ్ బ్రాండ్ దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి మీరు దాన్ని 8 ఇంచెస్ అండ్ అబోవ్ కింద మారిస్తే ఇంకా అనేక బ్రాండ్లు పోటీపడి టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పి SVS టెక్నాలజీస్ వారు అభ్యంతరం లేవజేస్తే దాన్ని రిజెక్ట్ చేసేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. జుడిషియల్ ప్రివ్యూలో రిజెక్టెడ్, ద క్వెరీ ఈజ్ రిజెక్టెడ్. వాళ్ళు ఒక్కలే కాకుండా ఇంకా అనేక కంపెనీలు వాళ్ళు అడిగారు. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఫోటెక్ వారు, ఆ కంపెనీ వారు కూడా ఇదే క్వశ్చన్, డిస్ప్లేని మీరు 8.7 ఇంచెస్ ఖచ్చితంగా అని చెప్పారు, దాన్ని 8 ఇంచెస్ ఆర్ అబౌవ్, 8 ఇంచెస్ 10 ఇంచెస్ అనేది యూనివర్సల్ స్టాండర్డు, దాని కింద మార్చండి. 8.7 ఇంచెస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ విత్ 1 బ్రాండ్, ఒకే బ్రాండ్ దగ్గర ఉంది, అది కరెక్ట్ కాదని చెప్పి క్లస్టర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ వాళ్ళు అభ్యంతరం రైజ్ చేశారు. వాళ్లే కాకుండా ఇంకా అనేక కంపెనీలు, CIPL అనే కంపెనీ కూడా వాళ్ళు 8.7 ఇంచెస్ ట్యాబ్
except the Samsung, no other company is supplying 8.7 inches. Please change the clause to 8 inches or 10 inches and above అని చెప్పి వాళ్ళు అడిగితే దాన్ని రిజెక్ట్ చేశారు. వారిమెన్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ వారు వాళ్ళు కూడా ఇదే అంశాన్ని రైజ్ చేశారు. 8.7 inches అని మీరు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు, ఆ మోడల్ ఒక్క కంపెనీ దగ్గరే ఉంది, మీరు ఎలా పెడతారు అది అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు కూడా రైజ్ చేస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. మేము ఒప్పుకోము, మేము 8.7 inches అదే మేము ఉంచుతామని చెప్పి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు అయితే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి షరతులను కూడా గుర్తు చేశారు. అదేవిధంగా ఎమిజో సొల్యూషన్స్ అనే కంపెనీ వాళ్ళు పేజ్ నంబర్ 13లో జ్యుడిషియల్ రివ్యూ దానిలో వాళ్ళైతే ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITY వాళ్ళు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో MEITY కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ గైడ్ లైన్స్లో చాలా క్లియర్గా ఇదిగోండి MEITY వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ డేటెడ్ August 27, 2021 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమని ఇచ్చారంటే దేశవ్యాప్తంగా వివిధ అవసరాల కోసం మీరు ట్యాబ్లెట్ పీసీలని మీరు సేకరించాలి అనుకుంటే దానిలో స్పెసిఫికేషన్ 8 inches ఆర్ మోర్ అని చెప్పి చాలా క్లియర్గా స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. 8 inches ఆర్ మోర్ అని పెడితే మీరు 8.7 inches అని చెప్పి మీరు ఎందుకని క్లాస్ పెట్టారు? దేనికి 8.7 inches అనే దాని మీద మీరు పట్టుబట్టారు? కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ, కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 8 inches అండ్ అబౌవ్ స్పెసిఫికేషన్ మీరు పెట్టాలి అని సర్క్యులర్ ఇస్తే August 27, 2021 ఏమయ్యా కంసమావా 8.7 కావాలి అని దేనికి పట్టుబట్టావా? మింగటానిక డబ్బులు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావుగా. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. జ్యుడిషియల్ ప్రివ్యూలో అనేక కంపెనీలు ఇది తప్పు, 8.7 inches మోడల్ కేవలం ఒక్క శాంసంగ్ దగ్గరే ఉంది, మిగతా ఏ సంస్థలు కూడా 8.7 inches తయారు చేయట్లేదు, దానిని కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 8 inches అండ్ అబౌవ్కి మార్చండి అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటే నువ్వెందుకు ఒప్పుకోలేదయా? మూర్ఖంగా నాకు అదే కావాలని ఎందుకు పట్టుబట్టావయ్యా? నీ కమిషన్ల కోసం కాదా? దీనిని బట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈ కంసమామ జగన్ రెడ్డి బర్త్డే స్కామ్, బైజూస్ బర్త్డే స్కామ్, 221 కోట్లు, హీనపక్షంగా 221 కోట్లు ఇవాళ కేవలం ట్యాబుల రూపంలోనే, ట్యాబుల కొనుగోలులోనే కొల్లగొట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఈ కంసమామ జగన్ రెడ్డి పుట్టినరోజునాడు పాల్పడినటువంటి భారీ స్కామ్ అని అర్థం చేసుకోండి. ఇందాక సిగ్గు లేకుండా ఉపన్యాసం చెప్తా ఉన్నాడు, ఏదో మేలు చేస్తా ఉన్నాడంట, జీవితాలు బాగు చేస్తా ఉన్నాడంట. ఒక పనికి మాలిన కంపెనీ, దివాళా తీసినటువంటి కంపెనీ, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కంపెనీని ఇవాళ బైజూసిని వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ఇవాళ కథలు చెప్తావా? ట్యాబులు ఇస్తా ఉన్నావా? మింగటానికేగా, మింగటానికే కదయా, నువ్వు సమాధానం చెప్పు. దేనికి నువ్వు 8.7 inches కావాలి, నాకు శాంసంగ్ గెలాక్సీ ట్యాబే కావాలి అని నువ్వు దేనికి పట్టుబట్టావా? కాబట్టి ఈ రకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అనేక కంపెనీలు అబద్ధ వాళ్ళ అభ్యంతరాలు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్లు చూపించినా కూడా అంటే నీకు ఇవి కూడా లెక్క చేయవా నువ్వు? కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సర్క్యులర్ కూడా లెక్క చేయవంటావా నువ్వు? ఏమా సత్యబాబు, నువ్వే కదా మంత్రివి, నువ్వు జవాబు చెప్పవయా? ఈ ట్యాబుల కొనుగోలులో 220 కోట్లు హీనపక్షంగా మింగారా లేదా మీరు? నువ్వు నీ ఆ సైకో స్టార్ ఇన్ని కోట్ల రూపాయలు మింగేసి వాళ్ళ నిస్సిగ్గుగా బర్త్డే అంట, స్వర్ణోత్సవాలంట, ఉత్సవాలంట, కేకులు కొయ్యటాలు, వీళ్ళు చిందులేయటాలు, ఈయన గారేమో సిగ్గు లేకుండా ఉపన్యాసాలు చెప్తాలు వెళ్ళి మీకు మేనమామ మేనమామ. వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ కోట్ల రూపాయలు మింగుతున్నటువంటి కంసమామ నువ్వు జగన్ రెడ్డి, ఇంత అవినీత ఈ రకంగానే. ఇవాళ నీ సొంత పార్టీ నాయకుడు ఆయన ఏం చెప్తా ఉన్నారా? డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఇందాకే ఆయన కూడా మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా ఈ వ్యవహారం వెనక మా పార్టీకి చెందినటువంటి నాయకుల పాత్ర ఉంది, వాళ్ళందరూ కలిసే ఈ రకంగా కొన్ని కోట్ల రూపాయలు మింగేశారని చెప్పి నీ సొంత పార్టీ నాయకుడు ఆయన చెప్పలేదా? ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? డిఎల్ రవీంద్రారెడ్డి గారు బైజూస్ పేరుతో భారీ కుంభకోణం, బైజూస్ కంటెంట్ మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించాయి, నేను
ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నా, బైజూస్తో ప్రభుత్వ ఒప్పందం ఒక మోసం అని నీ పార్టీ నాయకుడు చెప్తా ఉన్నాడయ్యా. బైజూస్తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు చక్రం తిప్పారని చెప్పి నీ సొంత పార్టీ నాయకుడు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దానికేం జవాబు చెప్తావు? నీ సొంత పార్టీ నాయకుడు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు, ఆయన గారు చెప్తా ఉన్నారు కడప జిల్లాకి చెందినటువంటి ఇద్దరు ప్రముఖులు చక్రం తిప్పారని. అంతేకాకుండా మిగతా రాష్ట్రాలు, ఇవాళ నువ్వేం కొత్తగా, నువ్వే మొదటిసారి దేశంలో ఏం ట్యాబ్లు ఇవ్వట్లేదే. గతంలో ఉత్తరప్రదేశ్ దాదాపుగా 7 లక్షలు, గుజరాత్లో 3 లక్షలు, హర్యానాలో 5 లక్షలు, వాళ్ళన్నీ కూడా కొన్ని లక్షలు, ఈ రాష్ట్రాలన్నీ కూడా కొన్ని లక్షల ట్యాబ్లు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పంచిపెట్టారు. కానీ ఎక్కడా కూడా మాకు 8.7 ఇంచెస్ ట్యాబే కావాలి, ఈ స్పెసిఫికేషన్ ఇన్ని ఇంచుల ట్యాబ్లే కావాలని చెప్పలేదే. 8 ఇంచెస్ అంటే అబ్బో, ఏదైతే కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో అవి ఫాలో అయ్యారు. మిగతా రాష్ట్రాల్లో ఏసర్ కంపెనీ కానీ లెనోవో కానీ ఇటువంటి కంపెనీలన్నీ కూడా సరఫరా చేయలేదా? వాళ్ళందరూ కూడా బిడ్డింగ్లో పాల్గొనలేదా? కానీ ఇవాళ మిగతా ఏ కంపెనీలకి అవకాశం లేకుండా, వాళ్ళెవరు కూడా ఈ ప్రక్రియలో, ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేకుండా కేవలం ఒకే ఒక్క స్పెసిఫికేషన్ మీద పట్టుబట్టి 8.7 అని చెప్పి నువ్వు పట్టుబట్టి ముందుగానే నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విధంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్నే కొనుగోలు చేశావు, అది కూడా అత్యధిక ధర చెల్లించి. ఇవాళ ఆన్లైన్ వెబ్సైట్లో, అమెజాన్ లాంటి వెబ్సైట్లో అదే మోడల్ 11,999 రూపాయలకి ఒక్క పీస్ కొంటేనే వాళ్ళు దాదాపుగా మరి 1,263 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి, అంటే నువ్వు కొన్నటువంటి ధర కంటే కూడా 1,263 రూపాయల తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు. 14,500 ఎంఆర్పి మీద 17% డిస్కౌంట్ ఇచ్చి 11,999 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటే నువ్వు అదే ట్యాబ్నే 13,262 రూపాయలు కొనుగోలు చేసావు. ఆన్లైన్ వెబ్సైట్స్ కంటే కూడా 1,263 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసావు. ఒక్క ట్యాబ్కే వాళ్ళు అంత డిస్కౌంట్ ఇస్తే నువ్వు 5 లక్షల ట్యాబ్లు కొనుగోలు చేసేటటువంటి సమక్షంలో ఇంకా హీనపక్షంగా ఆ దానికి అదనంగా ఇంకొక 3,000 రూపాయలన్నా తగ్గుండేది. మినిమంగా 8,000-9,000 రూపాయలకి దొరికేటటువంటి ట్యాబ్, 9,000 రూపాయల చొప్పున మనం లెక్కేస్తే శాంసంగ్ ట్యాబ్ నీకు ఇన్ని లక్షల ట్యాబ్ల మీద నువ్వు ఎంత మింగావు? 221 కోట్ల రూపాయలు ఒక ఈ ట్యాబులు విషయంగానే మింగినటువంటి కంసమామ జగన్ రెడ్డి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఈ బైజూస్ బర్త్డే స్కామ్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పుట్టినరోజునాడు తనకు తానే భారీ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. దాదాపు ఒక్క ట్యాబుల విషయంలోనే 221 కోట్ల రూపాయల భారీ గిఫ్ట్. అదేవిధంగా మరి బైజూస్ కంపెనీ విషయంగా మరి అడ్వర్టైజ్మెంట్లో ఇంకొక 778 కోట్ల రూపాయల బైజూస్ ప్రీపెయిడ్ కంటెంట్ అంటా ఉన్నాడు. నువ్వు ఫ్రీగా దొరుకుతుంది అన్నటువంటి కంటెంట్ ఇవాళ దానికి నువ్వు 778 కోట్ల రూపాయలు నువ్వు వాల్యూ చెప్తా ఉన్నావు, అంటే ఎంత దోచిపెట్టావు బైజూస్ కంపెనీకి? దానికి కూడా నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ 778 కోట్లు ఇది ఒక 221 కలిపితే దాదాపు 1,000 కోట్లు ఇక్కడే కనపడతా ఉంది కదా. కాబట్టి ఇవాళ సంబంధిత శాఖ మంత్రి సత్యబాబు జవాబు చెప్పాలి మీడియా ముందుకొచ్చి. ఇవాళ ఈ బైజూస్ బర్త్డే స్కామ్ ఏంటి? ట్యాబుల విషయంలో నువ్వు దాదాపుగా 221 కోట్ల రూపాయలు మింగిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఒక దివాలా తీసినటువంటి కంపెనీని తీసుకొచ్చి 778 కోట్ల రూపాయలు నువ్వు లెక్క చెప్తూ ఉన్నావు, దాని సంగతి ఏంటో దానికి కూడా నువ్వు జవాబు చెప్పాలి. అంతేకాకుండా గతంలో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి ల్యాప్టాప్లు ఫ్రీగా ఇస్తాడంట. ల్యాప్టాప్లు గతంలో దానికి ఒక భారీ అడ్వర్టైజ్మెంటు, ల్యాప్టాప్ల పథకం అని. ఏమైపోయిందా ల్యాప్టాప్ల పథకం? ఇవాళ ఎక్కడా దాని గురించి ఎందుకని నువ్వు నోరు విప్పట్లేదు? నీ ల్యాప్టాప్ల పథకం గురించి ఎందుకని నువ్వు మాట్లాడలేదు? ఇదిగోండి అమ్మ ఒడిలో ల్యాప్టాప్ జనవరి 2021 నేను గారు ఏం చెప్పాడండి, 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు వర్తింపు, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు. మరి ఆ ల్యాప్టాప్ కంపెనీలతో ఏమి నీ డీల్ కుదరలేదా? నీ కమిషన్ డీల్ కుదరలేదా? ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి ట్యాబుల్కి దిగిపోయావు, నీ వాటా నీకు వచ్చేటటువంటి పరిస్థితి కనపడలేదే అంట ల్యాప్టాప్ల దగ్గర, అందుకని ట్యాబుల్లోకి దిగావు. కాబట్టి ఎన్ని రకాలుగా నిస్సిగ్గుగా ఇన్ని మోసాలు చేస్తూ ఉన్నాడో, అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఏ రకంగా ఆటలాడుకుంటూ ఉన్నాడో,
ప్రతి పథకంలో కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా మింగుతూ ఉన్నాడో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మిగతా ఏ రాష్ట్రాలకి కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా ఒకే మోడల్ మీద పట్టుబట్టి ఈ రకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ట్యాబులు కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇందాక అనేక రాష్ట్రాల ఉదాహరణ కూడా మీకు చెప్పాను. అంతేకాకుండా గతంలో మరి కంటెంట్ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏర్పాటు చేసినటువంటి ఒక కంటెంట్ కార్పొరేషన్ కూడా పూర్తిగా నీరుగార్చి మరి మనమే స్వయంగా కంటెంట్ తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని వినియోగించకుండా దానిని నీరుగార్చి వాళ్ళ కార్పొరేషన్ మూసేసి దాని పేరు మార్చేసి ఇన్ని కోట్ల రూపాయలు మింగటం కోసం మాత్రమే ఈ యొక్క కుంభకోణానికి పాల్పడుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కంటెంట్ తయారీ విషయంగా కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్హౌస్ మనం కంటెంట్ తయారు చేసుకుంటే ఒక 15-20 కోట్ల రూపాయలు మించి అవదండి. జీవితాంతం మనతో ఉండిపోయేటటువంటి కంటెంట్ అదే. దాన్ని ఇంకా మీరు వర్చువల్ రీడింగ్ ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ ఉపయోగించి మనం డెవలప్ చేసుకోవాలనుకున్నా ఒక 70-80 కోట్లు మించి అవదు. అటువంటి దానికి వాళ్ళు ఎనగారు 778 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ చెప్తా ఉన్నాడు, ఏదో విలువ చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఎన్నో 1000 రూపాయలు దోచిపెట్టేశాడంట, ఇటువంటి కాకిలకలని చెప్పి ఇదంతా కూడా కేవలం తన ఖజానా నింపుకోవటం కోసం, తాను మింగటం కోసం మాత్రమే, తన పుట్టినరోజునాడు తనకి తాను ఒక భారీ గిఫ్ట్ ఇచ్చుకోవటం కోసం మాత్రమే ఇవాళ ఈ కంసమామ ఈ ట్యాబుల పేరుతో ఇంత భారీ కుంభకోణానికి పాల్పడ్డాడన్న విషయాన్ని ఇవాళ ఆధారాలతో సహా అన్నీ కూడా మేము వివరించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. అదేవిధంగా సత్యబాబు, ఎలాగో నీ సైకో రాడ్ మీడియా ముందుకు నువ్వన్నా వచ్చి సమాధానం చెప్పి అంశాలన్నిటికీ కూడా నువ్వు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్పే వరకు కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి మరొకసారి నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.